హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఈరోజు స్పెషల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, ఇటాలియన్ వైట్ సాస్ పాస్తా. సరిగ్గా వండాలే కానీ ఆస్తులు రాసిచ్చేయచ్చు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఓసారి మీరు టేస్ట్ చేసి చూడండి, దీనికి ఫిదా అయిపోతారు నాలాగే. ఇదే పాస్తాని ఎన్నో రకాలుగా చేస్తారు కానీ నేను చాలా సింప్లిఫై చేసి మనకి దొరికే వెజీస్తోనే చేశాను. సో లెట్స్ స్టార్ట్. ముందుగా వైట్ సాస్ కోసం 2 టేబుల్ స్పూన్స్ బటర్ని మెల్ట్ చేసుకోండి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల మైదా వేసి బాగా కలుపుకోండి ఉండలు లేకుండా. మంచి అరోమా వచ్చి బటర్ పైకి తేలేక 300 ml పాలు గ్రాడ్యువల్గా యాడ్ చేస్తూ తిప్పుతూ ఉండండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇది అస్సలు మిస్ చేయొద్దు. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద బాగా తిప్పుతూ ఉండండి చిక్కపడేదాకా. ఇది కాస్త చిక్కపడగానే దింపేసి పక్కన ఉంచుకోండి, ఎక్కువసేపు వండితే బాగా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు పాస్తా బాయిలింగ్కి 2 లీటర్ల వాటర్లో 1.5 కప్పు అంటే 170 గ్రాముల పెన్నే పాస్తాని బాయిల్ చేసుకోండి. పాస్తాలో ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇది ఎంతసేపు పర్ఫెక్ట్గా కుక్ చేయాలన్నది మీరు కొన్న ప్యాక్ వెనుక డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలా చక్కగా కుక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా కుక్ అయ్యాక స్ట్రెయిన్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ బటర్, 2 టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ హీట్ చేసి అందులో 3 గార్లిక్ చాప్డ్ వేసి మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోండి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల ఆనియన్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఇప్పుడు ఎల్లో, గ్రీన్, రెడ్ క్యాప్సికం 1/2 కప్ ఈచ్ తీసుకొని బాగా టాస్ చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, సాల్ట్, 1/2 టీ స్పూన్ ఇటాలియన్ హర్బ్స్ వేసి హై ఫ్లేమ్ మీదే బాగా టాస్ చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్ బాగా సాఫ్ట్గా కుక్ చేసుకున్నటువంటి గ్రీన్ పీస్ వేసుకోండి. ఇది హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకొని రెడీ చేసి ఉంచుకున్నటువంటి వైట్ సాస్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు 3/4 కప్పు వాటర్ పోసుకొని బటర్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఇప్పుడు కుక్ చేసి ఉంచుకున్నటువంటి పెన్నె పాస్తా వేసి బాగా కలుపుకొని 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేయండి, 1/2 కప్ మొజరెల్లా చీజ్ వేసి బాగా కలుపుకోండి. జస్ట్ 2 మినిట్స్ ఉంచి దింపేసుకోవడమే. దింపుకున్నాక దొరికితే మాత్రం అలిపినోస్ వేసుకోండి, ఇది అస్సలు మిస్ చేయకండి. కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. ఇంకా మీరు ఇందులో ఆలివ్స్ వేసుకోవచ్చు, బ్రాకలీ వేసుకోవచ్చు, జుకినీ వేసుకోవచ్చు, బెసిల్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. ఏది వేసినా చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా నా ఫేవరెట్ వైట్ సాస్ పాస్తా? అయితే కామెంట్ చేసి చెప్పండి.